జీవో నెంబర్ 7 ప్రకారం 10 సంవత్సరాలుగా అంగన్వాడీ ఉద్యోగులుగా చేస్తున్న వారికి ఇళ్ల స్థలాలు ప్రమోషన్ ఇవ్వాలని అలాగే ఉద్యోగ భద్రతను కల్పించాలని నెల్లూరు జిల్లా రావూరు మండలం స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కోవిడ్-19 సమయంలో సగం జీతం ఇచ్చారు, మిగతా రావాల్సిన జీతం కూడా మాకు అందజేయాలని అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రాపూరు డిప్యూటీ తహసీల్దార్ రవికి అంగన్వాడీ ఉద్యోగులు వినతీ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగి ప్రమీల మాట్లాడారు. కార్యదర్శి కే ప్రమీల అని మాట్లాడుతున్నాను. అంగన్వాడీ డిమాండ్స్ మీద మాకు అంగన్వాడీ కార్యకర్తలకి ప్రభుత్వం వారు జీవో నెంబర్ 7 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తని హెల్పర్ని ఆదుకోవాలని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి మాకు అంగన్వాడీ కార్యకర్తలు 10 ఏళ్ళు సర్వీస్ పూర్తయిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి సూపర్వైజర్ ప్రమోషన్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నాను. ప్రభుత్వం వారు మాకు వెంటనే బిల్లులు ఇంతవరకు వేతనాలు అయ్యి సగం సగం కట్ చేశారు, ఆ బిల్లులు వేతనాలని మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. అంగన్వాడీ తరఫున మా డిమాండ్ల మీద మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించి ప్రమోషన్లు ఇప్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాము. తమరు నాయని బ్రాహ్మణులకు రజకులకు టైలర్స్కు మెకానిక్ డ్రైవర్స్కు అందరికి ఇస్తున్న వృత్తిని మా మాకు కూడా వర్తింపజేయాలని పెయింటర్స్ భవన కార్మికుల పెయింటర్స్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భవన కార్మికులకు మరియు పెయింటర్స్కు కార్మికులకు సహాయం అందజేయాలి. భవన కార్మికులకు ఇండ స్థలాలు రేషన్ కార్డులు పింఛన్లు ఇప్పించాలి. పిల్లల చదువులకు ప్రతి సంవత్సరం 1200 ఇస్తున్నారు, దానికి బదులు 2500 రూపాయల స్కాలర్షిప్ చెల్లించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇసుక భవన నిర్మాణాన్ని ఇసుక భవన నిర్మాణానికి 24 గంటలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని మేము తెలియజేస్తున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికులకు పని భద్రత కల్పించాలని పై సమస్యలన్నీ మేము రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా మా నిరసన తెలియజేసి విన్నవించుకుంటున్నాము.